ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సూర్యటెక్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డేటా లేని ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ మనకి గూగుల్ కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. దీన్ని యూజ్ చేసుకుని మనం మొబైల్లో డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. మన మొబైల్లో చాలా రకాల అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని అప్లికేషన్స్ మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే మనం కొన్ని యాప్స్లో ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంటర్నెట్ అనేది త్వరగా ఉపయోగం చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మన మొబైల్లో జియో సిమ్ ఉందనుకోండి. సో మనకేంటంటే ఎవ్రీడే 1 GB అనేది స్పీడ్గా అవుతుంది. సో మనం ఏంటంటే ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేద్దామని యూట్యూబ్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఒక వీడియో చూద్దామని చెప్పి చాలా రకాల వీడియోస్ చూస్తూ ఉంటాం. దాని ద్వారా ఏంటంటే 1 GB డేటా స్పీడ్గా అయిపోతుంది. అదే మనం యాప్ని యూజ్ చేసుకుని యూట్యూబ్కి లాక్ పెట్టినాం అనుకోండి, ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంటుంది కానీ మనం యూట్యూబ్ వీడియోస్ చూడలేం. కారణం ఏంటంటే యాప్ యూట్యూబ్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఆపేస్తుంది. సో అలాగే మీరు యూట్యూబ్ అని కాకుండా వాట్సాప్, అదర్ యాప్స్లో కూడా ఈ యాప్ని యూజ్ చేసుకుని లాక్ పెట్టినారు అనుకోండి యాప్స్కి, ఆ యాప్స్కి మీరు ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఇవ్వలేరు. ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది కానీ ఆ యాప్స్ ఇంటర్నెట్ యూజ్ చేసుకోలేవు. ఈ యాప్ అనేది మనకి ఏంటంటే ప్రతిరోజు మనం ఎంత ఇంటర్నెట్ యూజ్ చేసామో స్టాటిక్స్ అనేది ఇస్తుంది. అలాగే ఒక వారం రోజుల్లో మనం ఎంత ఇంటర్నెట్ యూజ్ చేసామో స్టాటిక్స్ ఇస్తుంది. ఎవ్రీ మంత్ మనం ఎంత ఇంటర్నెట్ యూజ్ చేస్తామో స్టాటిక్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి వీడియోలు తెలుసుకుందాం. మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత డేటా లైన్ టైప్ చేయండి, లేదా మొబైల్ డేటా సేవింగ్ వైఫై యాప్ బై గూగుల్ అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. మనకి యాప్ ఐకాన్ అనేది ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ ప్రెస్ చేయండి. తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. స్టార్ట్ సేవింగ్ అని వస్తుంది, కంటిన్యూ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి హెల్ప్ ఇంప్రూవ్ డేటా లైన్ ఉంటుంది, ఎస్ఐ గ్రూప్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇలా చూపిస్తుంటుంది, కింద మనం సెటప్ నోమ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సెటప్ నోమ్ ప్రెస్ చేసుకున్న తర్వాత అలౌమ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ సెట్టింగ్స్ అని వస్తుంది, దీన్ని ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీనికి మనం పర్మిషన్స్ ఇచ్చుకుని దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి యాప్ వర్కింగ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి పర్మిషన్స్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ వస్తాం. వచ్చిన తర్వాత మనకి వైఫైతో కనెక్ట్ అయ్యి ఉంటే ఇలా కనెక్ట్ టు వైఫై చూపిస్తుంది ఇలాగా. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి డేటా సేవర్ అనేది ఆఫ్ అవుతుంది. మీరు మొబైల్ డేటాతో ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నప్పుడు డేటా సేవర్ని ఇలా ఆన్ చేసుకుంటే మీకు డేటా అనేది సేవ్ అవుతుంది. ఈ యాప్లో ఉన్న ఆప్షన్స్ గురించి ఉదాహరణతో తెలుసుకుందాం. నేను వేరే మొబైల్లోకి వెళ్ళి మీకు మిగతా ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను యూజ్ చేసిన డేటా కూడా మీకు చూపిస్తాను, అంటే ఎంత డేటా యూజ్ చేశాను, ఏ యాప్స్కి ఎంత యూజ్ చేశాను అనేది కూడా మీకు వేరే మొబైల్ వివరిస్తాను. ఇప్పుడు వేరే మొబైల్ ఓపెన్ చేసి ఇక్కడ డేటాను ఆన్ చేసుకున్నాను. డేటా ఆన్ చేసుకున్న తర్వాత మనకి డేటా సేవర్ అందులో ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఈ డేటా సేవరు వైఫైకి వర్క్ అవ్వదు, ఓన్లీ మొబైల్ డేటాకి మాత్రం వర్క్ అవుతుంది డేటా సేవర్ అనేది. మనం వైఫైతో కనెక్ట్ అయి ఉంటే వైఫైతో కనెక్ట్ అయి ఉన్నట్టు చూపిస్తుంది. కింద మనకి ఈ యాప్లో మనం ఎంత MB ఈరోజు యూజ్ చేసామో చూపిస్తూ ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి యూట్యూబ్లో 64.6 MB అని యూజ్ చేశాను ఇప్పటి వరకు, అది చూపిస్తుంది. వాట్సాప్లో వచ్చేసరికి 9 MB యూజ్ చేసినట్టు చూపిస్తుంది. మ్యాచ్ డేటా మీద ప్రెస్ చేసుకుంటే మనకి ఇక మనం ఏ టైంలో ఎంత MB యూజ్ చేసామో చూపిస్తూ ఉంటుంది. ఈరోజు నేను 12 గంటల సమయంలో ఎక్కువ MB అనేది యూజ్ చేశాను, 100 MB కానీ తక్కువ యూజ్ చేశాను అక్కడ మనకు చూపిస్తుంది. అలాగే మీరు ఈ రోజుదే కాకుండా ఈ వీక్ది డేటా అనలిటిక్స్ చూసుకోవాలంటే దీని ప్రెస్ చేసుకుని దిస్ వీక్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ వీక్లో మనం ఏ రోజు ఎక్కువ యూజ్ చేసామో చూపిస్తుంటుంది. ఇక్కడ 1వ తారీఖు వచ్చేసరికి 200 MB కానీ ఎక్కువ యూజ్ చేసాను అది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఈ మంత్ చూసుకుంటే దీని ప్రెస్ చేసుకుని దిస్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మంత్ స్టాటిక్స్ అని చూపిస్తుంటుంది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో నేను 200 MB కానీ ఎక్కువ యూజ్ చేసాను ఇక్కడ చూపిస్తుంది. అలాగే కాకుండా మీరు లాస్ట్ మంత్ చూసుకోవాలంటే దీని ప్రెస్ చేసుకుని లాస్ట్ మంత్ కూడా చూసుకోవచ్చు. సో మీకు ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మంత్స్ కంప్లీట్ అయితే మీకు అవి చూపిస్తూ ఉంటుంది స్టాటిక్స్ అనేది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య అంత యూజ్ చేస్తాను, 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో అంత యూజ్ చేస్తాను చూపిస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ బ్లాక్ మొబైల్ డేటా ఉంది కదా. సో ఇదేంటంటే మీకు వెనకాల డేటా సేవర్ ఆప్షన్ ఉంది కదా పైన, మనకి ఈ డేటా సేవర్ ఆన్ చేసుకుంటే అది కూడా మనకు ఆన్ అవుతుంది. అది ఇది ఒక ఆప్షన్ మనకి. దీన్ని ప్రెస్ చేసుకున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత కింద మనకు వస్తే ఇక్కడ అదర్ యాప్స్ యూజింగ్ డేటా అని చూసారా. ఇక్కడ మనకి ఏంటంటే యాప్స్ అనేవి అన్లాక్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మనకి లాక్ చేయబడతాయి. ఇప్పుడు ఈ యాప్స్ అనేవి ఇంటర్నెట్ యాక్సెస్ని యూజ్ చేసుకోలేవు. కానీ ఇక్కడ ఏంటంటే యాప్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక మనం వీటికి ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఇలా లాక్ చేసుకుని ఆపేసుకున్నప్పటికీ యాప్స్ ఓపెన్ చేసి ఇవి ఇంటర్నెట్ యూజ్ చేసేసుకుంటున్నాయి. సో అప్పుడు ఏంటంటే ప్రతి యాప్ ఓపెన్ చేసి ప్రతి యాప్లో లాక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే లాక్ పెట్టుకున్నప్పటికీ ఆ యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి అక్కడ కూడా లాక్ పెట్టుకుంటే అప్పుడు ఇవి ఇంటర్నెట్ యూజ్ చేసుకోలేవు. సో మీరు ఇక్కడ లాక్ పెట్టుకున్న కొన్ని యాప్స్ ఏంటంటే అవి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటాయి. సో బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చుకున్న తర్వాత దీని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఫైండ్ వైఫై ప్రెస్ చేస్తే మనకి దగ్గరలో వైఫైలో మనకి చూపిస్తూ ఉంటుంది. మీరు పాస్వర్డ్ లేని వైఫైస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇలా లిస్ట్ అని చూపిస్తూ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న వైఫైకి సంబంధించి. దీని ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని ప్రెస్ చేద్దాం. మనకి మేనేజ్ డేటా మీద ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ మేనేజ్ డేటా సెట్టింగ్స్లోకి వెళ్తాం. దీని ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. మళ్ళీ దీని ప్రెస్ చేసుకుని ఇక్కడ చూసినట్టయితే మన సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మనకి రిజిస్టర్ అండ్ డేటాలో సిన్స్ మార్చ్ 2018 ఉంది కదా, ఇక్కడ మనం అన్రిజిస్టర్ ప్రెస్ చేసుకుంటే మనకి మళ్ళీ అన్రిజిస్టర్ మీద ప్రెస్ చేస్తే మన డేటా అంతా క్లియర్ అవుతుంది. మనం యాప్లో రికార్డ్ అయిన మనం డేటా యూజర్ సంబంధించిన డేటా అనేది ఇక్కడ అన్రిజిస్టర్ క్లిక్ చేస్తే ఆ డేటా అంతా క్లియర్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే డేటా మొత్తం క్లియర్ అయింది. కంటిన్యూ ప్రెస్ చేసుకుంటున్నాను, ప్రెస్ చేసుకున్న తర్వాత ఎస్ఐకి మీద ప్రెస్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేసుకున్న తర్వాత సెటింగ్స్ మీద ప్రెస్ చేసుకుంటే మనకి సో మీరు మిగతా సెటింగ్స్ అయినా చూడొచ్చు, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం యాప్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎలా ఆపాలో తెలుసుకుందాం. మనకి డేటా సేవర్ ఉంది, ఇలా ఆఫ్లో ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. సో మనం ఈరోజు ఎంత డేటా యూస్ చేసామో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో నేను ఏంటంటే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇప్పుడు నేను ఏంటంటే వేరే ఒక యాప్ ఓపెన్ చేసి దానికి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఆప్ చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వాట్సాప్ అని దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నారో వారిది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉదాహరణకి హాయ్ అని పంపిస్తాను. పంపించిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది మీరు చూసినట్టయితే. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ అని ఆపేసి మరొకసారి మెసేజ్ పంపిస్తాను. మీరు ఏంటంటే ఇలా జరిపితే పైన మనకి డేటాలీ ఈజ్ బ్లాకింగ్ మొబైల్ డేటా అని ఉంటుంది, ఇక్కడ మేనేజ్మెంట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత బ్లాక్ డేటా మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి డేటాకి సంబంధించిన ఐకాన్ ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు హాయ్ మెసేజ్ పంపించండి. పంపించిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వెళ్ళదు. సో మీరు చూసినట్టయితే టైం సింబల్ అని వచ్చింది ఇక్కడ. ఇలా వస్తే ఏంటంటే మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే మెసేజ్ వెళ్తుంది. సో వాట్సాప్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు దీనికి వాట్సాప్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఎనేబుల్ చేయాలంటే దీని మీద ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుని ఎలా డేటా మీద ప్రెస్ చేయండి, లేదా దీన్ని క్లోజ్ చేసి మీరు అలా జరుపుకుంటే పైన ఎలా ఉంటుంది మనకి డేటా లైజ్ బ్లాకింగ్ మొబైల్ డేటా అని మేనేజర్ ప్రెస్ చేయండి. మేనేజర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఎలా డేటా మీద ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది దీనికి వచ్చేసింది. ఇప్పుడు మనకి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇంకోసారి మనం మెసేజ్ పంపిద్దాం ఇప్పుడు హాయ్ అని. మళ్ళీ సో పంపించిన తర్వాత హాయ్ అని వెళ్ళిపోతుంది. సో మనం ముందు పంపించిన మెసేజ్ కూడా వెళ్ళిపోయింది. సో మీకు ఏంటంటే ఇది ఇక్కడ రిమూవ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఏదైనా మీకు వెబ్సైట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటప్పుడు దీన్ని ప్రెస్ చేసి పట్టుకుని కింద చెప్తే మనకి డ్రాగ్ హియర్ టు డిస్మిస్ అని ఉంటుంది, దీని ప్రెస్ చేసుకుంటే మనకి ఇది రిమూవ్ అయిపోతుంది. సో తర్వాత మనకి ఏంటంటే ఈ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇక్కడ చూపించదు. సో ఒకవేళ మీరు అప్పుడు ఎలా చేయాలి బ్లాక్ చేయాలనుకున్నప్పుడు డేటా దీనిలో జరుపుకుని ఇక్కడ మేనేజ్ ప్రెస్ చేసుకుని మీరు బ్లాక్ డేటా అకౌంట్ బ్లాక్ డేటా పెట్టుకోవచ్చు, ఎలా డేటా అకౌంట్ ఎలా డేటా పెట్టుకోవచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ ఐకాన్ కావాలంటే మొత్తానికి వాట్సాప్ ఉందని క్లోజ్ చేసి మీరు రీఓపెన్ చేస్తే అప్పుడు ఐకాన్ అనేది వస్తుంది. సో చూసినట్టయితే మనకి ఐకాన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏంటంటే యూట్యూబ్కి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. సో నేను యూట్యూబ్ అనే దాన్ని ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఐకాన్ అనేది వచ్చింది. దీని మీద ప్రెస్ చేసుకుని ఏం చేస్తానంటే బ్లాక్ డేటా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత సో ఇక మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ నేను నా ఛానల్ ఓపెన్ చేస్తాను. దీని ప్రెస్ చేసుకున్న తర్వాత మై ఛానల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మై ఛానల్ లోడ్ అవ్వాలి. లోడ్ అవ్వట్లేదు. పైన మనకి డేటా అనేది ఆన్లోనే ఉంది కానీ అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఇది ఇంటర్నెట్ అని ఆపేసింది యూట్యూబ్కి. సో మీ ఫ్రెండ్స్కి ఏంటంటే మీ మొబైల్లో డేటా ఆన్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ చూస్తుంటారు కదా. సో మీరు ఇలా దీన్ని ఎనేబుల్ చేసుకుని ఇచ్చినట్టయితే వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి వీడియోస్ ప్లే అవ్వవు. సో దీన్ని కూడా మీరు ఏంటంటే కిందకి వెళ్ళి ట్రాక్ చేస్తారనుకోండి, వాళ్ళకి అసలు ఏమైందో తెలియదు. వాళ్ళు మిగతా యాప్స్కి వెళ్తే ఇంటర్నెట్ అని ఆన్లో ఉంటుంది, మనకు కూడా ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది కానీ వాళ్ళు యూట్యూబ్ బ్రౌజ్ చేద్దాం అనుకుంటే యూట్యూబ్ ఓపెన్ అవ్వదు. మీరు దీని అలా జరుపుకుని మేనేజ్మెంట్ ప్రెస్ చేసి ఎలా డేటా ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ అనే దానికి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రీట్రైమే ప్రెస్ చేస్తే మనకి యూట్యూబ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోగలదు. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మీరు వీడియోస్ చూసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు ఇలా చేసుకుని ఇస్తే వాళ్ళు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోలేరు. మీరు అలా యూట్యూబ్కే కాకుండా గూగుల్ క్రోమ్కి మిగతా యాప్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.